హైడ్రా ముందు హైడ్రా తర్వాత అనే దానికంటే ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత వస్తూ ఉన్న రెస్పాన్స్, కలుస్తూ ఉన్న వాళ్ళు దేనికోసం ఎక్కువగా కలుస్తూ ఉన్నారు? ఆపమని కలుస్తున్నారా, ఎందుకు కూల్చేస్తున్నారో అని అడుగుతున్నారా, మమ్మల్ని కూల్చొద్దు మావి పడగొట్టొద్దు అంటున్నారా? లేదు శ్రావణి గారు, మీరు ఇప్పుడు యూనో వెరీ పర్టినెంట్ పాయింట్. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు బాగా మీడియా గ్లేర్ లో వచ్చిన తర్వాత రకరకాల దీంతో వస్తున్నారు. కొంతమంది వచ్చేసి రిక్వెస్ట్లు, అంటే మా ఏరియాలో కూడా ఉన్నాయనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఆందోళనలు ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏంటంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు, మాదేమన్నా ఈ ఏరియాలో వస్తుందా అనేటటువంటిది. సో మేము చాలా స్పష్టంగా వాళ్ళకి మా ప్రయారిటీస్ అన్నింటినీ కూడా చెప్తూ, ఒక్కొక్కళ్ళు వచ్చే పర్పస్ డిఫరెంట్ గా ఉంటుండొచ్చు, బట్ భయంలో చాలా మంది వచ్చేసి రిక్వెస్ట్లతో వస్తున్నారు. అంటే మా ఏరియాలో కూడా మా చెరువులు కబ్జా అయినాయి, లేదా మా దగ్గర పార్కులు కబ్జా అయినాయి, లేదా మా దగ్గర ఇట్లా ఓపెన్ స్పేసెస్ గ్రౌండ్స్ ఇట్లా కబ్జా అయినాయి అని చెప్పేసి దాంతో వచ్చేటటువంటి చాలా మంది ఉన్నారు. దీంట్లో మేము ప్రయారిటైజ్ చేసేది చెరువులు అనే దాన్ని ప్రయారిటైజ్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఎఫ్టిఎల్ లో ఉండేటటువంటి దాన్ని ఇంకా ప్రయారిటైజ్ చేస్తాం అన్నమాట. సో అది మనకి ఎందుకంటే ఇది 50-60 ఏళ్ల నుంచి, దాదాపు మోర్ దెన్ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం ఏదైతే ఉందో, ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఈ వాటర్ బాడీస్ ఆక్యుపై చేయటం కానీ, ఇదంతా అనేది ఇది బహుశా ఇంకో బహుశా చాలా ఏళ్ళు చేయాల్సి వస్తుంది. ఒక 5-10 ఏళ్ళలో దీని మీద కన్సిస్టెంట్ గా పనిచేస్తేనే కొంతవరకు మనం వాటిని జరిగినటువంటి తప్పిదాలని కొంతవరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాము. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడే వీఆర్ ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్, చాలా 100,000 కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అన్నింటినీ హ్యాండిల్ చేస్తామని నేను అన్ను కానీ, బట్ డెఫినెట్ గా కొన్ని ప్రయారిటైజ్ చేసుకుంటాం. దాంట్లో ప్రయారిటైజ్ చేసే దాంట్లో కూడా ఈ విధంగా మనకి ఎఫ్టిఎల్ ఉండేటటువంటి దాంట్లో, చెరువుల్లో ఎఫ్టిఎల్ దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఎప్పుడో వచ్చిన బస్తీల్లో, లేదా ఎప్పుడో కట్టినటువంటి ఫ్లాట్స్నో, వాటిల్ని కూడా మేము ప్రయారిటైజ్ చేయం. సో వచ్చే రిక్వెస్ట్లు ఏంటంటే వాళ్ళు భయపడుతుంటారు. కొంతమంది ఫ్లాట్స్ వస్తున్నారు, సార్ మాది ఉంది ఎఫ్టిఎల్లో ఉంది అంటున్నారు, మాది ఏమన్నా ఇది ఉంటుందా అనేది. లేదా కొంతమంది రెసిడెన్స్ వస్తారు, బస్తీలు ఉంటాయి, లేదా సార్ మాది ఈ షాప్ నాలా మీద ఉందని అంటున్నారు, ఇట్లా ఎవరు భయాలు వాళ్ళే ఉంటున్నాయి. సో వీఆర్ ఆ నివృత్తి చేయటము, వాళ్ళకి చెప్పటము. ఒకవేళ కనుక అది ఉందంటే కనుక, అసలు ఈ మధ్య చూశాను సౌత్ జోన్ నుంచి ఒక 60 మంది వచ్చారు అంతా కూడా. అక్కడి నుంచి వస్తే వాళ్ళందరూ కూడా ఏదో అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే దానికోసం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించాం అన్నమాట. ఎక్కడ ఎఫ్టిఎల్ ఉంది, ఎక్కడ బఫర్ ఉంది, వాళ్ళ చెరువు ఆ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో, అంటే వాళ్ళంతా కూడా వచ్చి చూసి వెళ్ళారు అన్నమాట. సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ దగ్గరకు 60 మంది వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అదే రాష్ట్రం మొత్తం లేదంటే హైదరాబాద్ వాసులకి ముందుగానే అలాంటి ప్రజెంటేషన్ ఒకటి హైడ్రా రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తమవుతుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది 100% చేయాలి అది. ఎందుకంటే ఇప్పుడు దానికోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, మేము చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అని దానికి వెళ్ళాను అనుకోండి, లేక్స్ ఆల్రెడీ దాంట్లో వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు రైట్? ఇప్పుడు అందుకోసం మేము ఎవరి మీద, కామన్ పీపుల్ మీద వెళ్ళట్లేదు కదా. మేము ఎవరైనా ఫ్లాట్స్ మీద వెళ్ళాము, ఎవరి మీద చేయలేదు. చిన్న ఫ్లాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఎవరు లేదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక ఎఫ్టిఎల్ లో బఫర్ లో అప్కమింగ్ స్ట్రక్చర్స్ కొత్తగా కడుతున్నారో, దాన్ని ఇప్పుడు ఆపలేదు అనుకోండి, ముందు ముందు ఇంకా ఇట్లానే కొనసాగుతుంటుంది అనమాట. ఇప్పుడు 60% లేకపోతే ఇంకా ఎక్కువ 70-80% ఎంక్రోచ్ అయినటువంటిది, బహుశా ఇంకా ఒక 100% ఇంకో 5-10 ఏళ్లలో అయిపోతుంది. సో అందుకోసం అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద పోతున్నాను తప్పు, కానీ అందరికీ ఎడ్యుకేట్ అందరికీ చెప్పటం అనే దానికి ఆల్రెడీ హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉంది. బట్ మేము కూడా దాన్ని చేయాలనే దాంతో ఉన్నాం. త్వరలో ఏంటంటే ఒక గూగుల్ ఎర్త్లో, అంటే మీరు ఈజీగా పబ్లిక్ అర్థమయ్యే భాషలో, వాళ్ళు అక్కడ ఏది వాళ్ళు ఎక్కడైనా కొనాలనుకున్నారు అనుకోండి, అది చెరువులో ఉందా లేకపోతే బఫర్లో ఉందా, ఎక్కడ ఉందనే దాన్ని తెలుసుకోవటానికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ లాంటిదో, వాళ్ళు ఆ ప్లేస్లో నుంచొని మేము ఇక్కడ ఎఫ్టిఎల్లో ఉన్నాము బఫర్లో ఉన్నాము అని అంటే కనుక తెలిసిపోతుండేటట్టు అలా చేయాలనేది కూడా ఉంది. దాని మీద జరుగుతుంది కూడా, ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో, లేదంటే ఫేస్బుక్ లో, లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనం కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా, ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్, నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టిఎల్ లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50-70 ఏళ్ళలో ఎంత అయింది, బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన ఉండొచ్చు, ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు అయ్యి ఉండొచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో
ఆర్గ్యుమెంట్స్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు, కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం. ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేటు వాడు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్సో నా సొంత ఏదైనా ఒక రిసార్టో పెట్టుకునే దానికి ఉన్ను, ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసే దాన్ని, పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని, రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తూ కూడా ఆల్రెడీ ఈరోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఫైల్ చేస్తున్నాం, ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఇరిగేషన్ ఎన్ఓసీ ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్గా అతను తప్పిదాన్ని మనం 100%గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అన్నమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలామంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చింది, వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు, కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది, ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, నోటిఫికేషన్ ఇప్పుడైందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి ఉదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోయర్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి, మెమోయర్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది, బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టేదాని నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాము, అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం, ఏది చందానగర్లో కానీ లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక అతను ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేసాం ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని. సిమిలర్గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం. బొమ్మురుకు దావులాల్లో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో ఆ పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళల్లో వచ్చి అలలో వచ్చి అక్కడ గోడకి ఏది ఆ రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెరువుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డు అని చెప్పగలుగుతాడు అన్నమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కాగా పట్టాలని తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. మోర్ ఓవర్ స్టే కూడా రాలేదని మీరు అన్నారు, వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది. ఏం జరిగింది అసలు, నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు ఎన్ కన్వెన్షన్ పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక షికం పట్టాస్ అంటారు, అంటే దాన్ని షికం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో షికం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది, ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారన్నమాట, దాన్ని ఏక్ ఫసలి అంటారనమాట మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే షికం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కే అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలంటే ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో సమ్ ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు, దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్. సో 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు, బీఆర్ఎస్లు ఎందుకు కాలేదు, బిల్డింగ్ రెగ్యులేషన్ అనే దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. పెళ్ళిళ్ళు
ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి, ఆ పెళ్లిలు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది. నిజంగానే ఆ ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీస్, లైట్స్, అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ కనేవారికి అథారిటీ ఉంటుంది కొనుక్కొని అందులో పెట్టుకుంటారు. నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా. సో పూర్తిగా అక్కడ డెమోలిషన్ ఇచ్చామండి. నోటీస్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? నోటీస్ ఇచ్చాము, వి హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్. వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ మేమంతా ఫాలో అవుతేనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు. సో మీరు ప్రాసెస్ ఫాలో అవుతాము, ప్రాసెస్ ఫాలో అవుతూనే చేస్తాం. సి కొంతమంది ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయి ఉండొచ్చు, వాళ్ళకి మ్యారేజెస్ ఇబ్బంది అయిందంటే కనుక సి మీకు బెంథమ్స్ థియరీ ఆఫ్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం పీపుల్ అనమాట. అంటే ఎక్కువ మందికి మంచి చేసేది అది కావాలన్నమాట. ఒకళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి 99-99% మంచి చేసే దాన్ని ఆపరనమాట. సో ఒకళ్ళిద్దరు అనే దానికి డెఫినెట్గా వాళ్ళకి దానివల్ల నష్టం అయిండొచ్చేవో కానీ నేను కాదనలేను, వాళ్ళ మ్యారేజ్ పెట్టుకున్న దానికి డిస్టర్బ్ అయిండొచ్చు, బట్ దానివల్ల ఓవరాల్గా మీకు సమాజం మీద వచ్చినటువంటి ఇంపాక్ట్ కూడా మనం చూడాలన్నమాట. ఏదైనా డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా, లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా? నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్, రంగనాథ్ గారు ఏది చేసినా ఒక సంచలనం. చివరికి ఈ రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా. మెడికో ప్రీతి ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ ఇష్యూ, కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా సెన్సేషనలిజం అయింది. ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది. అండ్ సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ, బట్ నేను ఒక స్టెప్ 2-3 స్టెప్లు ముందుకు వెళ్తాను. సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి, అక్కడతో ఆపేది ఉండదు అనమాట. దాని సోర్స్ అయినటువంటి ఏఓబి ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట. చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం, రూట్స్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా దానివల్ల అంటే ప్రాబ్లమ్ అక్కడతో అక్కడ చూడకూడదు సూపర్ఫిషియల్గా. దాని నెక్స్ట్ 3-4 స్టెప్స్ లోపలికి వెళ్తే కనుక అసలు సమస్య అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు, డిజాస్టర్ మేనేజ్మెంటు అసెట్ ప్రొటెక్షన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే, మామూలుగా మీరు ఇంతకుముందు టిపికల్గా వర్షం పడితే కనుక పారలు పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్ హోల్స్ పక్కన చేసేది. నేను ట్రాఫిక్లో 5 ఏళ్ళు ఉన్నాను, నేను డీసీపీగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను. సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు. బట్ సమస్య అక్కడ కాదు, సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట. ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర, ఏది చెరువులు ఆక్రమించుకోవటం, నాళాలంతా మొత్తం అది ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది. మనకు కనపడేది కాజ్ ఇది, ఎఫెక్ట్ అక్కడ అనమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా కాజ్లోకి, రూట్ కాజ్లోకి వెళ్లాల్సిందే తప్పు కానీ పైన కనపడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.